గుడ్ ఆఫ్టర్నూన్. మీకు లాస్ట్ క్లాస్ ఇండెక్సింగ్ టెక్నిక్స్లో బి ప్లస్ ట్రీ ఇండెక్సింగ్ చెప్పాం. ఈ బి ప్లస్ ట్రీ ఇండెక్సింగ్ ఎలా ఉంటుంది, ఏ విధంగా అంటే, ఇది మల్టీ ఇండెక్సింగ్ అంటాం, ఎంవే సెర్చింగ్ అని కూడా చెప్తుంటాం ఇది. సో అంటే మల్టిపుల్ వేలో సెర్చ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మనకి ఎన్ని కీస్ అయితే ఉంటాయో, 2 కీస్ ఉంటే 3 వేస్లో సెర్చ్ చేయొచ్చు, 4 కీస్ ఉన్నాయనుకోండి 5 వేలో సెర్చ్ చేయొచ్చు, ఇలా ఎన్ కీస్ ఉన్నాయనుకోండి ఎన్ ప్లస్ వేలో సెర్చ్ చేయొచ్చు, ఎన్ మైనస్ 1 కీస్ ఉన్నాయనుకోండి ఎన్ వేలో సెర్చ్ చేయొచ్చు. అందుకని దీన్ని మల్టీ వే ఇండెక్సింగ్ అంటాం, ఎంవే సెర్చింగ్ అని చెప్తా ఉంటాం. ఈ ఎంవే సెర్చింగ్లో సో మనకు బాగా మనకి ఎఫిషియంట్గా యాక్సెస్ అంటే సేమ్ కీస్ ఎక్కువ ఎక్కువ మనకి ఏమవుతుంది అంటే మనం సెర్చింగ్ ఫాస్ట్గా చేసుకోవచ్చు అన్నమాట మనకు. సో అలాగనే ఇన్సర్షన్ కానీ డిలీషన్ కానీ మనకు ఫాస్ట్గా జరిగిపోతుంటుంది. అయితే ప్రాబ్లం అంతా కూడా ఏంటి అంటే ఇంప్లిమెంటేషన్ కొంచెం కాంప్లెక్సిటీగా ఉంటుంది అన్నమాట మనకు. ఎందుకని అంటున్నాం, మల్టిపుల్ వేలు ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి ఇంప్లిమెంటేషన్ కొంత మనకు ప్రాబ్లంగా ఉంటుంది. అది తప్ప రిమైనింగ్ అంతా కూడా మనకు చాలా ఎఫిషియంట్గా చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ని మనము ఎంవే సెర్చింగ్ అని చెప్తున్నాం. నెక్స్ట్ మనం ఏంటి అంటున్నాం అంటే హ్యాషింగ్ అనే కాన్సెప్ట్ మనం చూసుకుంటాం నెక్స్ట్ టాపిక్. ఈ హ్యాషింగ్ అనేది ఎలా ఉంటుంది, హ్యాషింగ్ అనేది కూడా చూడతాం. సో ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఎఫిషియంట్ సెర్చింగ్ టు ఆల్ ఇండెక్స్ వాల్యూస్ టు రీచ్ ద డిజైర్డ్ డేటా, చూడండి. సో ఈ హ్యాషింగ్ అనేది కూడా ఒక ఎఫిషియంట్ టెక్నిక్. హ్యాషింగ్ ఈజ్ ఎన్ వెరీ ఎఫిషియంట్ very efficient to search all the index values to reach the desired data. Hashing technique is used to calculate the direct location of the data on the disk without using any structure, chodandi. So manamu it is a very efficient technique. So it is very efficient to search all the index values and so manamu chala efficient search all the index values అని చెప్పుకొని వస్తున్నాం. ఇన్ దిస్ టెక్నిక్ డేటా ఈస్ స్టోర్డ్ ఇన్ డేటా బ్లాక్స్ వైల్ ద అడ్రస్ ఈస్ జనరేటెడ్ యూజింగ్ హ్యాష్ ఫంక్షన్, చూడండి. సో ఇది చాలా ఎఫిషియంట్ టెక్నిక్ అంటాం. ఈ ఎటువంటి హ్యాషింగ్ టెక్నిక్ ఈస్ యూజ్ టు క్యాలిక్యులేట్ ద డైరెక్ట్ లొకేషన్ ఆఫ్ ద డేటా రికార్డ్ ఆన్ డిస్క్ వితౌట్ ఎనీ ఇండెక్స్ స్ట్రక్చర్. అంటే ఎటువంటి ఇండెక్స్ స్ట్రక్చర్ ఉండదు, డైరెక్ట్గా మనం ఏం చేస్తాము అంటే ఆ అడ్రస్లోకి వెళ్ళిపోతాం. చూడండి, ఎటువంటి ఇండెక్సింగ్ టెక్నిక్, ఎటువంటి ఇండెక్స్ ఉపయోగించకుండా డైరెక్ట్గా ఆ రికార్డ్ అడ్రస్లకి మనము మ్యాప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇన్ దిస్ టెక్నిక్ డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ డేటా బ్లాక్స్. సో మనమంతా ఇచ్చే యాక్చువల్గా మనం ఎంటర్ చేసే డేటా అంతా కూడా డేటా బ్లాక్స్లో ఉంటుంది. వైల్ ద అడ్రస్ ఈస్ జనరేటెడ్ యూజింగ్ ఎ హ్యాష్ ఫంక్షన్, చూడండి. సో మనం డేటా అంతా డేటా బ్లాక్స్లో ఉంటుంది. ఆ డేటా బ్లాక్ యొక్క అడ్రస్ జనరేట్ అవ్వడానికి మనం ఏం చేస్తాము అంటే ఒక హ్యాష్ ఫంక్షన్ ఉపయోగిస్తాం. ద మెమరీ లొకేషన్ వేర్ దీస్ రికార్డ్స్ ఈ స్టోర్డ్ యాజ్ డేటా బకెట్ ఆఫ్ డేటా బ్లాక్స్, అంటే మన రికార్డ్ ఎక్కడైతే స్టోర్ అవుతుందో దాన్ని మనం ఏమంటాం అంటే డేటా బ్లాక్ అంటాము. ఆ డేటా బ్లాక్ యొక్క అడ్రస్ని త్రూ దేని ద్వారా జనరేట్ చేస్తాము, ఒక మ్యాథమెటికల్ ఫంక్షన్ ద్వారా జనరేట్ చేస్తాము. ఆ మ్యాథమెటికల్ ఫంక్షన్ని మనం ఏమంటాము అంటే హ్యాష్ ఫంక్షన్ అని చెప్తా ఉంటాం. ఇన్ దిస్ హ్యాష్ ఫంక్షన్ In this, a hash function can choose any column of the value, generate the address. Generally, manamu a value. So most of time, hash function use primary key to generate the address of. Generally, a key ne upayinchi manamu hash function generate cheskovachu. Ante a key ne upayinchukochu address generate cheskovaniki. Ekkuvaga manam em upayistam ante primary key upayistam. Endukani ante primary key value unique avutundi kabatti మనం ఏం చేస్తాము అంటే ప్రైమరీ కీని ఉపయోగిస్తాం. ప్రైమరీ కీని ఉపయోగించి మనం ఏం చేస్తామంటే ఈ అడ్రస్ జనరేట్ చేస్తాం. ఈ హ్యాష్ ఫంక్షన్ ఈ సింప్లీ మ్యాథమెటికల్ ఫంక్షన్ టు కాంప్లెక్స్ మ్యాథమెటికల్ సింపుల్ మ్యాథమెటికల్ ఫంక్షన్ నుంచి కాంప్లెక్స్ ఎన్ని కాంప్లెక్స్ జనరల్గా ఎక్కువ సింపుల్ మ్యాథమెటికల్ ఫంక్షన్ ఉపయోగిస్తాం, అవసరమైనప్పుడు కొంచెం కాంప్లెక్స్కి వెళ్ళిపోతాం. యూ కెన్ కన్సిడర్ ద ప్రైమరీ కీ ఇట్ సెల్ఫ్ యాజ్ ద అడ్రస్ ఆఫ్ ద డేటా బ్లాక్. దట్ మీన్స్ ఈచ్ రో ఆఫ్ అడ్రస్ విల్ బి సేమ్ యాజ్ ప్రైమరీ కీ స్టోర్డ్ ఇన్ ద డేటా బ్లాక్. చూడండి, మనము ఇలా ఇచ్చాము. సో 98 అడ్రస్
డేటా రికార్డ్ 102 103 ఇలా అన్నిటి మనం ఏం చేస్తాము అంటే స్టోర్ చేసుకుంటే ఎంత మన డేటా బ్లాక్ డేటా బ్లాక్ తో పాటు మనం ఎక్కడైతే అడ్రస్ జనరేట్ చేస్తామో దానికి సంబంధించిన ఉపాయం సో ఇక్కడ మనం జనరల్ గా చూడండి సో డేటా బ్లాక్ మనం డైరెక్ట్ గా మనం ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే సో ద అబౌ డయాగ్రమ్ డేటా బ్లాక్ ఇస్ ద ప్రైమరీ కీ వాల్యూ ద హాష్ ఫంక్షన్ కెన్ ఆల్సో సింప్లీ మ్యాథమెటికల్ ఫంక్షన్ లైక్ ఎక్స్పోనెంట్ మోడ్ కాస్ సైన్ టాన్ ఇలా ఉంటుంది సపోజ్ వీ హ్యావ్ యూజ్డ్ మోడ్ 5 చూడండి మోడ్ 5 ఉపయోగించానుకోండి మోడ్ 5 ఉపయోగించినప్పుడు సో ఇప్పుడు 105 ఉందనుకోండి మోడ్ 5 ఇప్పుడు దాని యొక్క హాష్ వాల్యూ ఎంత వస్తుంది 1 వస్తుంది అందుకని 102 అనుకోండి సో 2 వస్తుంది 98 అయితే 3 ఉంటుంది 104 అనుకోండి సో 4 వస్తుంది సో ఇలా మనము హ్యాష్ ఫంక్షన్ ఉపయోగిస్తాం హ్యాష్ ఫంక్షన్ ఉపయోగించి మనం ఉపయోగించుకొని చేయొచ్చు అనమాట మనం జనరల్గా మోడ్ ఫంక్షన్ కానీ సైన్ కాస్ అని ఉపయోగిస్తాం అంటే ఇలా మనం ఏం చేస్తాము అంటే ఒక మ్యాథమెటికల్ ఫంక్షన్ ఉపయోగించి మనము డైరెక్ట్గా మన యొక్క రికార్డుని మనం ఏం చేస్తాము డిస్క్లో స్టోర్ చేయటం అనేది జరుగుతుంది డైరెక్ట్గా డేటా బ్లాక్ని ఎటువంటి ఇండెక్సింగ్ టెక్నిక్ ఉపయోగించకుండా డైరెక్ట్గా మన రికార్డ్ని మనము యాక్సెస్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది అలాంటి టెక్నిక్ని మనం ఏమంటాము అంటే సో హ్యాషింగ్ అని చెప్తుంటాము సో యాక్చువల్గా మనకి ఏంటి అంటున్నాము అంటే రెండు రకాల హ్యాషింగ్ టెక్నిక్స్ ఉన్నాయి స్టాటిక్ హ్యాషింగ్ అని డైనమిక్ హ్యాషింగ్ అని రెండు రకాల టెక్నిక్ ఉన్నాయి అంటే స్టాటిక్ హ్యాషింగ్లో మనం ఏమంటామంటే ఫిక్స్డ్ సైజ్ బ్లాక్స్ తీసుకొని చేస్తాము ఇన్ స్టాటిక్ హ్యాషింగ్ ద రిజల్ట్ అండ్ డేటా బ్లాక్ అడ్రస్ విల్ ఆల్వేస్ సేమ్ దిస్ మీన్స్ ఇఫ్ యూ జనరేట్ ఎంప్లాయీ ఐడి ఈక్వల్ 103 యూజింగ్ హ్యాష్ ఫంక్షన్ సో దెన్ ఇట్ విల్ ఆల్వేస్ బి ద రిజల్ట్ సేమ్ బకెట్ అడ్రస్ చూడండి అంటే మనం ఏమవుతుంది అంటే ఒకసారి అడ్రస్ జనరేట్ చేసాము అదే ఆ ఫిక్స్డ్గా ఉంటుంది అలా ఉంటే దాన్ని మనం ఏమంటాము అంటే స్టాటిక్ మీకు ఆల్రెడీ చెప్పాం ఫిక్స్డ్ సో ఒకసారి మనం రికార్డ్ని స్టోర్ చేసినప్పుడు ఏ అడ్రస్ అయితే జనరేట్ చేస్తామో ఇంకా అదే అడ్రస్ ఎప్పుడూ ఉంటుంది అలా ఉంటే ఆ కాన్సెప్ట్ని మనం ఏమంటాము అంటే స్టాటిక్ హ్యాషింగ్ అంటే మీ స్టాటిక్ హ్యాషింగ్ ద నెంబర్ ఆఫ్ డేటా బకెట్స్ ఇన్ ద మెమరీ రిమైన్ కాన్స్టెంట్ త్రూ అవుట్ ద ఎగ్జాంపుల్ సో ఎప్పుడూ కాన్స్టెంట్గానే ఉంటాయి అంటే ఒకసారి ఏది జనరేట్ చేసామో ఇంకా అదే అడ్రస్ ఉంటుంది అలాంటి వాటిని మనం ఏమంటాం అంటే స్టాటిక్ హ్యాషింగ్ అంటాం ఆపరేషన్స్ సెర్చింగ్ చేయొచ్చు ఇన్సర్ట్ చేయొచ్చు డిలీట్ చేయొచ్చు ఏదైనా కానీ అప్డేట్ చేసుకోవచ్చు ఏదైనా చేయొచ్చు మీరు అంటే త్రూ మనం ఏం చేస్తాము అడ్రస్ ద్వారానే సపోజ్ నేను 95 ఉందా లేదా చూడాలనుకోనుకోండి 95 mod 5 సో మనకేంటి రిమైండర్ ఎంత 0 సో 0 అయితే అడ్రస్లో చూసుకుంటాం సపోజ్ 96 చేయాలనుకున్నాం అనుకోండి 96 ఉందా లేదా చూసుకోవాలనుకోండి 96 mod 5 వన్ వస్తుంది వన్ ఓన్లో ఉందా లేదా చూసుకుంటాం అనమాట ఇలా మనం ఏం చేస్తున్నాము సో ఎటువంటి ఆపరేషన్స్ చేయొచ్చు అంటే అన్ని ఆపరేషన్స్ చేయొచ్చు మీరు ఇన్సర్ట్ సెర్చ్ చేయొచ్చు ఇన్సర్ట్ చేయొచ్చు డిలీట్ చేయొచ్చు అప్డేట్ చేయొచ్చు అయితే ఈ దీంట్లో ఒక ప్రాబ్లం ఏంటి అంటున్నాము అంటే ఓవర్ఫ్లో సో అంటే ఓవర్ఫ్లో వస్తుంది కొలిజన్ అవుట్ వస్తుంది ఓవర్ఫ్లో అన్న అనుకోండి సో సపోజ్ మనం 10 రాసుకున్నాం అనుకోండి రికార్డ్ సైజు 10 by 10 వాల్యూస్ కంటే ఎక్కువ ఇన్సర్ట్ చేయడానికి అవకాశం ఉండదు అదొక ప్రాబ్లం అయితే ఇంకోటి ఏంటంటే కొలిజన్ అనేది ఇంకొక ప్రాబ్లం వస్తుంది అనమాట కొలిజన్ అంటే ఏంటి అంటున్నాము అంటే ఇఫ్ మోర్ దెన్ 1 రికార్డ్ అట్ ద సేమ్ అడ్రస్ దెన్ సపోజ్ 95 ఉంది 95 మోడ్ చేస్తే ఎంత వస్తుంది 0 105 100 ఉంది మోడ్ చేస్తే ఎంత 0 అంటే రెండు వాల్యూస్కి 0 వాల్యూ వస్తుంది హ్యాష్ వాల్యూ అందుకని మనకేంటి అంటున్నాము అంటే ఓవర్ఫ్లో అనేది వస్తుంది ఈ ఓవర్ఫ్లో లేకుండా ఓవర్ఫ్లో సాల్వ్ చేయడానికి ఓపెన్ హ్యాషింగ్ అని ఒక టెక్నిక్ ఉంటుంది ఓపెన్ హ్యాషింగ్ టెక్నిక్లో మనం ఏం చేస్తున్నాము అంటే ఒక రికార్డ్ అడ్రస్ జనరేట్ చేస్తాము అక్కడ ఖాళీ లేకపోతే నెక్స్ట్ లొకేషన్లో స్టోర్ చేస్తాం దాన్ని మనం ఏమంటాము అంటున్నాం అంటే ఓపెన్ హ్యాషింగ్ టెక్నిక్ అంటాం క్లోజ్డ్ హ్యాషింగ్ టెక్నిక్లో మనం ఏం చేస్తాము అంటే సో ఇంకోటి న్యూ బకెట్ ఈస్ జనరేట్ ఇన్సర్టెడ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద సో అంటే లింక్ లిస్ట్ మోడల్లో మనకి ఏమవుతుంది అంటే అక్కడ సో లింక్ లిస్ట్ ఇప్పుడు ఉందండి అడ్రస్ 0 వచ్చింది అనుకోండి 0 ఖాళీ లేదనుకోండి లింక్ లిస్ట్లో మనం ఏం చేస్తామో పక్కన ఇంకో లోన్ క్రియేట్ చేసి దానికి ఎలా కలుపుతామో ఆ విధంగా కలిపేస్తాం అనమాట ఓవర్ఫ్లో వచ్చినప్పుడు సో అలా మనకు సో డైనమిక్ హ్యాషింగ్లో వచ్చేసి మనం సేమ్ ఎక్కడైనా సెర్చింగ్ చేసుకోవచ్చు ఇన్సర్ట్ చేసుకోవచ్చు డిలీట్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది
హ్యాష్ అడ్రస్ ఈ విధంగా జనరేట్ చేసి మనం ఏం చేస్తాం, ఫస్ట్ టూ బిట్స్ ఈక్వల్ అనుకోండి 00 01 10 11 ఇలా చేస్తాము. సో అంటే లవ్ 2 1 అనుకోండి, ఇప్పుడు 2కి లాస్ట్ టూ బిట్స్ ఎంత, 0 10 4కి వచ్చేసి 100. సో 100 కాబట్టి 2 అనేది అక్కడ 24 అక్కడ 00లో ఉంటుంది. అదే 5 అనుకోండి 101 అంటే 01 లాస్ట్ టూ బిట్స్. 6కి 110. ఓకే, యాక్చువల్గా మనకి ఏం తీరుతున్నాం అంటే లాస్ట్ టూ బిట్స్ని బట్టి పెడతాము. లాస్ట్ టూకి తప్పు పోయింది, యాక్చువల్గా వాల్యూస్ తప్పు ఉన్నాయి కదా. కీస్ మనం కీ వచ్చేసి ఇక్కడ యాక్చువల్గా మనకు ఫర్ ఎగ్జాంపుల్ కీ 6 అనుకో, లాస్ట్ టూ బిట్స్ ఆఫ్ 2 and 4 ఆఫ్ 0. సో ఇప్పుడు 0 అంటే కీకి లాస్ట్ టూ బిట్స్ అంటే యాక్చువల్గా మనకి ఏంటంటే ఇది ఇలా ఇచ్చాడు కానీ మనం ఇలా తీసుకునే దానికంటే కూడా బైనరీ వాల్యూస్ తీసుకొని బైనరీ వాల్యూస్ ద్వారా లాస్ట్ టూ బిట్స్ ఏదైతే అంటే ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏమవుతుందంటే లాస్ట్ టూ బిట్స్ చూసుకుంటున్నాను. లాస్ట్ టూ బిట్స్ ఏమైతే ఉన్నాయో సో అవి చూసుకుంటాను. ఇప్పుడు 2కి కానీ 4 కానీ లాస్ట్ టూ బిట్స్ 0, అందుకని 2 and 4 లాస్ట్ టూ బిట్స్ 0 కాబట్టి ఇక్కడ పెట్టాం. అలానే 5కి 6కి లాస్ట్ టూ బిట్స్ ఏమున్నాయి, 5కి 6కి లాస్ట్ టూ బిట్స్ 01 ఉన్నాయి. 01 అంటే A1 A2 అనుకుంటే ఇంకా కంఫర్ట్గా ఉంటుంది. యాక్చువల్గా ఎడిట్ చేయడానికి సో ఇలా మనం స్టోర్ చేసుకుంటాం. లాస్ట్ టూ బిట్స్ ఏమన్నాయో చూసుకొని ఆ లాస్ట్ టూ బిట్స్ ఏదైతే ఉంటుందో ఆ కరస్పాండింగ్ బకెట్స్లో స్టోర్ చేస్తాం. ఇక్కడ చూడండి, నేను కొన్ని కీస్ ఇచ్చాను అంటే A1 A2 A3 లేకపోతే ABC అనుకోండి, మీరు కంఫర్ట్గా 1 2 అయితే ప్రాబ్లం కన్ఫ్యూజ్గా వస్తుంది. అందుకని A1 A2 A3 A4 A5 A6 A7 అనుకున్నాం అనుకోండి. సపోజ్ A2కి లాస్ట్ టూ బిట్స్ ఎంత, 00. A4కి లాస్ట్ టూ బిట్స్ ఎంత, 00. అందుకని సో A1 A2 A4 వచ్చేసి ఇక్కడ స్టోర్ అయినాయి. ఇక్కడ అలానే సో A5కి A6కి వచ్చేసి లాస్ట్ టూ బిట్స్ వచ్చేసి A5 A6 ఇక్కడ చూసుకోవాలా. A5కి వచ్చేసి లాస్ట్ టూ బిట్స్ ఎంత, 01. A6కి లాస్ట్ టూ బిట్స్ ఎంత, 01. అందుకని ఈ రెండు ఇక్కడ స్టోర్ అయినాయి. సో B2కి వచ్చేసి A10 వచ్చేసి 1 and 3. 1కి వచ్చేసి 10, 3కి కూడా 10, అందుకని ఇక్కడ స్టోర్ అని. ఆ తర్వాత సో B7కి ఇక్కడ ఉంది. అయితే దీంట్లో ఇక్కడ ఏమవుతుంది అంటే ఇప్పుడు ఇక్కడ మనం మొత్తం 9 వాల్యూ స్టోర్ చేసాం. సపోజ్ ఇప్పుడు ఇంకొక వాల్యూ స్టోర్ చేయాలనుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను కీ 9 స్టోర్ చేయాలనుకున్నాం, అదేంటి అంటే 1 1 1 0 0 1 అని అనుకోండి. స్టోర్ చేయాలంటే ఆ బకెట్ ఖాళీ లేదు, ఎందుకని ఆ బకెట్లో డేటా బకెట్స్లో 2 వాల్యూసే ఉంటాయి, ఎందుకని 2 బిట్స్ తీసుకున్నాం కాబట్టి. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము అంటే 3 బిట్ బకెట్ తీసుకుంటాం. 3 బిట్ బకెట్ తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ రీషెడ్యూల్ చేస్తాం 00 01 10 11. సో ఇక్కడ ఫుల్ అని అనుకోండి 4 బిట్ బకెట్ తీసుకుంటాం. ఇలా డైనమిక్గా మనం ఏం చేస్తాము అంటే హ్యాషింగ్ యొక్క అడ్రస్ని చేంజ్ చేసుకుంటాం. అంటే 2 బిట్స్ నుంచి 3 బిట్స్, 3 బిట్స్ నుంచి 4 బిట్స్ అలా తీసుకొని చేస్తూ ఉంటాం. ఈ విధంగా మనము సో డిఫరెంట్ వేలో చేసుకోవచ్చు. ఇది హ్యాషింగ్ టెక్నిక్ అని చెప్తాం. అంటే ఇక్కడ 2 రకాలు ఉంటాయి. సో క్లోజ్డ్ హ్యాషింగ్, ఓపెన్ హ్యాషింగ్ ఉంటుంది. క్లోజ్డ్ హ్యాషింగ్ అంటే హ్యాషింగ్ అనేది ఒక డైరెక్ట్గా త్రూ సమ్ మ్యాథమెటికల్ ఫంక్షన్ ద్వారా మనం ఏం చేస్తాము అంటే రికార్డ్ అడ్రస్ని డైరెక్ట్గా స్టోర్ చేసుకోవచ్చు, అలానే డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు.
త్రూ మ్యాథమెటికల్ ఫంక్షన్ ద్వారా రికార్డ్ అడ్రస్ని డైరెక్ట్గా స్టోర్ చేసుకోవడానికి కానీ డైరెక్ట్గా యాక్సెస్ చేయడానికి కానీ మనం ఏం చేస్తున్నాము, హ్యాషింగ్ ద్వారా చేస్తాం. అయితే ఈ టెక్నిక్లో మనం ఏం చేస్తామంటే స్టాటిక్ హ్యాషింగ్, డైనమిక్ హ్యాషింగ్ ఉంటుంది. స్టాటిక్ హ్యాషింగ్లో మనకి ఏంటి అంటే ఫిక్స్డ్, ఒకసారి రికార్డ్ని ఇన్సర్ట్ చేసినప్పుడు ఈ అడ్రస్ అయితే ఉంటుంది, ఇంకా ఆ అడ్రస్ ఫిక్స్డ్ అయింది. సో అలాంటి వాటిని మనం ఏమంటాము అంటే స్టాటిక్ హ్యాషింగ్ అంటాం. డైనమిక్లో వచ్చేసి అడ్రస్ చేంజ్ అయిపోతుంది, అలాంటి వాటిని మనం ఏమంటామంటే డైనమిక్. సో ఈ ప్రాబ్లమ్స్ మనము ఓవర్ ఓపెన్ హ్యాషింగ్, క్లోజ్డ్ హ్యాషింగ్ అని రెండు రకాలు ఉంటాయి. అంటే ఒక ప్రాబ్లం ఏంటి అంటున్నాము అంటే ఓవర్ఫ్లో అవుతుంది, ఓవర్ఫ్లో అయినప్పుడు ఆ ప్రాబ్లం పోవటానికి ఓపెన్ హ్యాషింగ్, క్లోజ్డ్ హ్యాషింగ్ అనే రెండు టెక్నిక్స్ ఉంటాయి. సో ఓపెన్ హ్యాషింగ్ టెక్నిక్లు ఏమవుతుంది అంటే, సో రికార్డ్ ఆ స్లాట్ ఖాళీ లేకపోతే నెక్స్ట్ స్లాట్లో స్టోర్ చేస్తాం. క్లోజ్డ్ హ్యాషింగ్లో ఏమవుతుంది అంటే లింక్ లిస్ట్ లాగా స్టోర్ చేస్తాం. అదే డిఫరెన్స్ ఓపెన్ హ్యాషింగ్కి, క్లోజ్డ్ హ్యాషింగ్కి. సెర్చింగ్ అంతా ఇంకా సేమ్ అలాగనే ఉంటుంది. అయితే డైనమిక్ హ్యాషింగ్లో మనం ఏం చేస్తామంటే నెంబర్ ఆఫ్ బిట్స్ని తీసుకుంటూ చేంజ్ చేసుకుంటూ ఉంటాం. అంటే ఇఫ్ ద బకెట్ ఈజ్ నాట్ ఫుల్, సో ఇఫ్ ద బకెట్ ఈజ్ ఓవర్ఫ్లో, దెన్ వీ కెన్ ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ ద ఇండెక్స్. ఇండెక్స్ సైజ్ ఫస్ట్ రెండు తీసుకుందాం, ఫుల్ అయిపోయింది అనుకోండి ఇండెక్స్ సైజ్ 3 తీసుకుంటాం, ఫుల్ అయిపోయింది అనుకోండి ఇండెక్స్ సైజ్ 4 తీసుకుంటాం, ఫుల్ అయిపోయింది అనుకోండి ఇండెక్స్ సైజ్ 5 తీసుకుంటాం. ఇలా ఇండెక్స్ సైజ్ పెంచుకుంటూ వెళ్ళిపోయి మనం ఏం చేస్తాము అంటే వాల్యూషన్ని ఇన్సర్ట్ చేసుకుంటూ ఉంటాం. ఇది ఈ కాన్సెప్ట్ని మనం ఏమంటామంటే సో హ్యాషింగ్ కింద చెప్తుంటాం. అడ్వాంటేజెస్ అన్ని మామూలే. సో ఇక్కడ చూడండి, కంపారిజన్ ఆఫ్ ఫైల్ ఆర్గనైజేషన్స్. ఎప్పుడైనా మీరు ఫైల్ ఆర్గనైజేషన్ కంపేర్ చేసేటప్పుడు ఏ విధంగా కంపేర్ చేయాలి అంటే స్కానింగ్, అంటే ఫెచ్ ఆల్ రికార్డ్స్కి పట్టే టైం, సెర్చ్ చేసుకోవడానికి పట్టే టైం, సో పర్టికులర్ రేంజ్లో సెర్చ్ చేసుకునే టైము, ఇన్సర్ట్ చేసుకోవడానికి పట్టే టైము, డిలీట్ చేసుకునేదానికి పట్టే టైం. చూడండి, ఎప్పుడైనా మనం కంపారిజన్ తీసుకోవాలి అంటే డిఫరెంట్ ఫైల్ ఆర్గనైజేషన్స్ చెప్పినప్పుడు, ఈ డిఫరెంట్ ఫైల్ ఆర్గనైజేషన్స్లో అంటే మీరు కంపారిజన్ అన్నప్పుడు ఏమేమి తీసుకోవాలి ఫ్యాక్టర్స్ అనే దానికి వచ్చినప్పుడు, మీరు ఒక రికార్డ్ని ఇన్సర్ట్ చేయాలి అంటే ఎంత టైం పడుతుంది, ఒక రికార్డ్ని డిలీట్ చేయాలి అంటే ఎంత టైం పడుతుంది, ఒక రికార్డ్ని సెర్చ్ చేయాలనుకుంటే ఎంత టైం పడుతుంది, అలానే ఒక రికార్డ్ని పర్టికులర్ రేంజ్ సెలెక్షన్లో కావాలి అన్నప్పుడు ఎంత టైం పడుతుంది. సో ఇలా ఈ ఫ్యాక్టర్స్ని మనం కన్సిడర్ చేసుకొని చేయాలి. సో ఇక్కడ కొన్ని ఇచ్చాం మనము. సార్టెడ్ ఫైల్ అయితే అంటే ఫస్ట్ మనం అక్కడ ఏం చెప్పాం, మనము ఫైల్ ఆర్గనైజేషన్స్లో ఫైల్ యాక్సెస్ మెథడ్స్ ఫస్ట్ మనకుంది ఏంటి, మనకు ఫస్ట్ది సో ఫైల్ ఆర్గనైజేషన్ సీక్వెన్షియల్ ఫైల్ ఆర్గనైజేషన్. సీక్వెన్షియల్ ఫైల్ ఆర్గనైజేషన్లో సార్టెడ్ ఫైల్ ఆర్గనైజేషన్ ఉంది. ఈ సార్టెడ్ ఫైల్ ఆర్గనైజేషన్కి పట్టే టైం, సో బి ఇండికేట్స్ ద నెంబర్ ఆఫ్ పేజెస్, ఆర్ ఇండికేట్స్ ద నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఇన్ ఎ పేజ్, అండ్ డి ద యావరేజ్ టైమ్ టు రీడ్ ఆర్ రైట్ ద రికార్డ్, అండ్ సి ద యావరేజ్ టైమ్ టు ప్రాసెస్ ద రికార్డ్. సో ఇక్కడ మనకు సో ఒక పర్టికులర్ స్కాన్ చేయడానికి ఇది ఫార్ములా. అంటే ఏంటి, బి ఆఫ్ డి ప్లస్ ఆర్సి అంటున్నాం. అంటే ఇక్కడ డి అంటే యావరేజ్ టైం ఫర్ ద రీడ్కి కానీ రైట్కి కానీ పట్టే టైం, డి అంటే ఏమంటున్నాము, బి అంటే ఏంటంటున్నాము అంటే డినోట్స్ ద నెంబర్ ఆఫ్ పేజెస్, ఎన్ని పేజీలు ఉన్నాయి, 10 పేజీలు ఉన్నాయి, 20 పేజీలు ఉన్నాయి, 30 పేజీలు ఉన్నాయా. సో యావరేజ్ పట్టే టైం ఎంత, రీడింగ్ పట్టే టైం ఎంత, సో దాన్ని ప్రాసెస్ చేసే పట్టే టైం ఎంత. అలానే ఈక్వాలిటీ సెలెక్షన్కి ఈ ఫార్ములా, మ్యాథమెటికల్ ఫార్ములా, ఇన్సర్ట్ చేయడానికి పట్టే ఫార్ములా, డిలీట్ చేయడానికి పట్టే ఫార్ములా. ఈ ఫైల్ మనం లేదు చెప్పలేదమ్మా, అది అవసరం లేదు. హీప్స్ అంటే ఈ ఫైల్ అంటే మీకు అప్పుడు హీప్ సార్ట్లో చెప్పుకోవాలి, మీకు ఫస్ట్ సెకండ్ ఇయర్లో హీప్స్ చెప్పాం కదా, ఆ విధంగా చూసి పెట్టుకోవాలి. అది ఇక్కడ లేదు, మనకు యాక్చువల్గా దాంట్లో కూడా లేదు, సిలబస్లో కూడా లేదు, అందుకని చెప్పలేదు. అదే అలా క్లస్టర్ ఫైల్ అయితే ఎంత టైం పడుతుంది, స్కానింగ్కి ఎంత టైం పడుతుంది. సో అలా డిఫరెంట్ ఫైల్ ఆర్గనైజేషన్ టెక్నిక్స్ అన్నీ కూడా కంపారిజన్ ఆఫ్ ఫైల్ ఆర్గనైజేషన్ టెక్నిక్స్ అంటే ఎలా చెప్తా. ఈ విధంగా మనకు డిఫరెంట్ ఫైల్ ఆర్గనైజేషన్ టెక్నిక్స్, వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫైల్ ఆర్గనైజేషన్ టెక్నిక్స్ అంటే ఏంటి, ఏ విధంగా ఉన్నాయి అనేదానికి ఇలా మనం చెప్పాం అన్నమాట. ఇది మనకున్న సిలబస్లో 5th యూనిట్ పార్ట్ అమ్మ. ఇదంతా 5th యూనిట్. 5th యూనిట్ కొంచెం పెద్దది, అయితే క్వశ్చన్ డైరెక్ట్గా వస్తుంది. 4th యూనిట్ కొంచెం చిన్నది, డైరెక్ట్గా క్వశ్చన్ రాదు, ఇండైరెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా ఈ తర్వాత మీకు కొంచెం కాంప్లెక్స్ ప్రాబ్లం ఏంటి అనేదానికి ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే యూనిట్ వైజ్గా ప్రిపేర్ అవ్వండి. యూనిట్ వైజ్గా ప్రిపేర్ అయితే మీకు బాగా ఉంటుంది. సో మీకు
ఈ మెటీరియల్ పీడిఎఫ్ చేసి అంటే ఏదైనా మోడిఫికేషన్ ఉంటుందేమో అని ఆయనమ్మ ఈరు ఇప్పుడు ఇప్పుడు షేర్ చేస్తాను మీకు. సో ఈ మెటీరియల్ కూడా, సో రేపు నుంచి ఏం చేస్తా అంటే 4 రోజులు 4 యూనిట్లు మీకు అవుట్కమ్గా ఫోర్ ఒకసారి మొత్తం సిలబస్ చూపిస్తూ అవుట్కమ్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్కొక్క రోజు ఒక యూనిట్ మొత్తము. సో చెప్తాను ఈ 4 రోజులు ఉంటుంది, 4 యూనిట్లు చెప్తాను నేను యాక్చువల్గా మీకు. సపోజ్ మొత్తము 4 యూనిట్లు ఉంది సిలబస్, 5 యూనిట్ల సిలబస్ ఉంది. ఈ 5 యూనిట్ల సిలబస్లో ఫస్ట్ యూనిట్ ఏమేం క్వశ్చన్లు ఉన్నాయి, ఏమేమి క్వశ్చన్స్ మీరు చదువుకోవాలి, ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ రాయాలి, ఏమేమి పాయింట్స్ని కవర్ చేసుకుంటే వెళ్ళాలి, అది చాలా ఇంపార్టెంట్. మీరు ఆ బేస్లో రాసుకుంటే వెళ్తే మీకు అంటే ఇక్కడ కొంచెం మీరు థియరీ పేపర్ కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టుగా రాయటానికి వీలవదు. ఇది ఫస్ట్ చాప్టర్. ఫస్ట్ చాప్టర్లో క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి, డేటా ఫైళ్ళు, డేటాబేస్ యూజర్స్ ఎవరు ఉన్నారు ఏంటి, అడ్వాంటేజ్ ఆఫ్ డిబిఎంఎస్, డేటాబేస్ అప్లికేషన్స్, ఇంట్రొడక్షన్ టు డిఫరెంట్ డేటా మోడల్స్, కాన్సెప్చువల్ స్కీమా, డేటా ఇండిపెండెన్స్ ఏంటి, 3-tier స్కీమ్, ఆర్కిటెక్చర్ ఆఫ్ డేటా ఇండిపెండెన్సీ, తర్వాత డేటాబేస్ సిస్టమ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, డేటాబేస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, సెంట్రలైజ్డ్ అండ్ క్లయింట్ సర్వర్ ఫర్ డేటాబేస్ మోడల్, ఇది ఫస్ట్ చాప్టర్. సో ఈ చాప్టర్ క్వశ్చన్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అలానే 1వ చాప్టర్ తర్వాత 3వ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, 4 ఎక్స్ప్లెయిన్ చేస్తాను, 5 చెప్తాను, లాస్ట్న 2వ దానికి వెళ్దాం. ఎందుకంటే సార్ ఆల్రెడీ చెప్పుకుంటారు, కన్ఫ్యూజ్ అవుతుంది మళ్ళీ మనకు కూడా అందుకని. సో రేపటి నుంచి ఒక అంటే మా ఫస్ట్ చాప్టర్ ఒకసారి రివిజన్ చేస్తాను మీకు ఎలా ఏమిటి అనేది. 1 or 2 classes, ఒక క్లాస్ కానీ 2 classes కానీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్ని కవర్ చేసుకుంటా, అంటే ప్రతి కాన్సెప్ట్ చెప్పలేనేమో కానీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్ని కవర్ చేసుకుంటే వెళ్తాను. ఇక్కడ అడ్వాంటేజెస్ ఆఫ్ డిబిఎంఎస్, అలానే సో 3-schema ఆర్కిటెక్చర్ ఆఫ్ డిబిఎంఎస్, డేటా ఇండిపెండెన్సీ అంటే ఏమిటి, డేటాబేస్ ఆర్కిటెక్చర్ అదే ఇండిపెండెన్సీలో నుంచి ఆర్కిటెక్చర్, అలానే క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది అనే దాని మీద ఒక 4 questions ఉన్నాయి. ఈ ఫైల్ మేనేజ్మెంట్ సిస్టంలో ఉన్న ప్రాబ్లం, ఈ 5 questions, ఈ 5 questions మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు ఎగ్జామ్లో కూడా దాదాపు అయ్యే వస్తాయి. అలానే సో తర్వాత 3rd unit ఇలా రేపటి నుంచి మీకు రీజన్గా చెప్తాను, సరేనా? ఇప్పుడు పీడిఎఫ్ షేర్ చేస్తానమ్మా మీకు, ఆ పీడిఎఫ్ దీని కంటిన్యూషన్ పెట్టుకోండి.